ఇదే విధంగా వాళ్ళు వచ్చే 14 దాకా కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క వైరస్ మనం అందరూ కూడా సెకండ్ స్టేజ్లో ఉన్నాం. సో మనం గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్స్ని, హెల్త్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, అడ్వైజ్ని అందరూ కూడా పాటించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఇది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే వైరస్, సో అందరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా సోషల్ గ్యాదరింగ్ కాకుండా ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా మనం బయట పోయినా, ఎక్కడ వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, గ్రోసరీ షాప్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మనము ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే ఒక సొల్యూషన్, కరోనా వైరస్ని మనం ఫైట్ చేయాలి, విజయం సాధించాలంటే సోషల్ డిస్టెన్సింగ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, యూకే కానీ, యూఎస్ఏలో చాలా నష్టపోయినారు. ఎందుకంటే వాళ్ళు సోషల్ గ్యాదరింగ్ని అలౌ చేసినారు, సోషల్ డిస్టెన్సింగ్ అలౌ చేసినారు, ఎక్కడ కూడా వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు. సో ముఖ్యంగా అక్కడ ఉన్న పాఠాన్ని అందరూ కూడా నేర్చుకొని మనం ఎక్కడ వెళ్ళినా, ఎందుకంటే ఇంకా చాలా చోట్ల నేను చూస్తున్నాను, చాలా మనం కూడా కేసు కట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.